గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ హెర్నియా పైల్స్ కి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి ఒబెసిటీ హెర్నియా పైల్స్ కి ఎలా కొరెలేట్ అయి ఉంటుంది ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టార్ హాస్పిటల్స్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి అసలు హెర్నియా అంటే ఏంటి హెర్నియా కి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బాడీ ఆర్గన్స్ కూడా ఎప్పుడైనా కానీ మన అబ్డామినల్ వాల్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఆ కాంటెంట్స్ మనకు బయటకు వచ్చినప్పుడు అంటే దాన్ని మనం హెర్నియా అంటాం మన బాడీలో కొన్ని వీక్ స్పాట్స్ ఉంటాయి అంటే ఏంటంటే అది బొడ్డు దగ్గర కానీ గజ్జల్ ఇంగ్వెల్ ఏరియా కానీ లేకపోతే ఆపరేషన్ చేసిన దగ్గర స్కార్ దగ్గర కానీ ఇవన్నీ కొంచెం వీక్ స్పాట్స్ ఉంటాయి ఆ వీక్ స్పాట్స్ దగ్గర చిన్న బల్జ్ కానీ నొప్పి కానీ వచ్చినప్పుడు మనకు ఒక రకమైన ఏదైనా హెర్నియా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ అయితే ఒబెసిటీ హెర్నియాని ఎలా కోరిలేట్ అయి ఉంటుంది డాక్టర్ ఇప్పుడు ఎప్పుడైతే మనం బరువు పెరుగుతూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ హెర్నియా వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అంటే ఏంటంటే ఎప్పుడైతే మన ఫ్యాట్ అబ్డామినల్ కాంటెంట్ పెరగటం కానీ లేకపోతే అబ్డామినల్ వాల్లో ఫ్యాట్ పెరగటం వల్ల దానివల్ల మన ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగటం వల్ల హెర్నియా వచ్చే ఛాన్స్ పెరిగిపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే బరువు పెరుగుతూ ఉంటామో మన అబ్డామినల్ కండరాలు వీక్ అయిపోయి దానివల్ల ఏంటంటే ఎక్కువగా హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే హెర్నియా వచ్చిన లావుగా ఉండటం వల్ల బయట కనపడదు సో అందుకని ఒక్కొక్కసారి తెలుసుకోవటానికి కూడా చాలా లేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ బల్జ్ అన్నది ఏంటంటే మనకు అబ్డామినల్ వాల్ ఒక ఫ్యాట్ కంటెంట్ ఉందంటే ఇక్కడ నుంచి బై వరకు రావాలనుకున్నప్పుడు చాలా పెద్ద కంటెంట్గా ఉండాలి అదే సన్నగా ఉన్న వాళ్ళల్లో హెర్నియా రాగం తొందరగా కనపడడం జరుగుతూ ఉంటుంది లావు వాళ్ళల్లో ఏంటంటే ఆ హెర్నియా కంటెంట్ బయటకు లేట్ అవుతుంది కాబట్టి చాలాసార్లు లేట్ ప్రెజెంటేషన్తో ఉంటారు ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా బరువు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటాయి అందుకని ఒబీస్గా ఉన్న వాళ్ళు ఎక్కువ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి హెర్నియా రావటమే ఎక్కువ కాకుండా కాంప్లికేషన్స్ కూడా యూజువల్గా ఎక్కువగా ఉంటాయి బరువు ఉన్న వాళ్ళకి హెర్నియాకి ఉంది కొరిలేషన్ అయి ఉంటుంది అని అన్నారు అయితే ఎంత వెయిట్ బిఎంఐ ఉంటుంది కదా ఎంత దీనికి కారణమవుతుంది అంటారు హెర్నియా రావడానికి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మన బాడీ మాస్ ఇండెక్స్ జనరల్గా మనకు 25 ఎట్లా ఉండాలి ఎప్పుడైతే ఈ బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా ఎక్కువ పెరుగుతుందో అంటే బరువు పెరిగే కొద్దీ హెర్నియాస్ ఎక్కువగా అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అది ఎప్పుడైతే అది ఇంకా 35-40 అయ్యేటప్పటికి కాంప్లికేషన్స్తో పాటు అంటే బరువు అనేది కూడా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు హెర్నియా వచ్చినప్పుడు కూడా మీరు బరువు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం బరువు తగ్గిరండి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువగా బరువు ఉన్నప్పుడు మనం సర్జరీ చేసినప్పుడు కాంప్లికేషన్సే కాకుండా ఆ హెర్నియా తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు సర్జరీ చేసే ముందు ఎంతో కొంత ఒక కొంచెం మినిమల్ ఒక 10% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్కని తగ్గి హెర్నియా చేయించుకుంటే ఆ హెర్నియా తిరిగి రాకుండా ఉండడానికి మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీరు ఇందాక అన్నారు కొన్ని సందర్భాల్లో ఒబేస్ పేషెంట్స్లో హెర్నియా ఉన్నది కూడా అర్థం కాదు అని అన్నారు కదా అయితే హెర్నియా సర్జరీకి ఒబేస్ అడ్డంకి అవుతుంది అంటారా సర్జరీ విషయానికి వస్తే తప్పకుండా ఏంటంటే మనకు ఎప్పుడైతే హెర్నియా సర్జరీ మనం చేద్దాం అనుకుంటున్నామో బరువు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే చాలాసార్లు ఏంటంటే ఒబిసిటీ అండ్ హెర్నియా ఒకవేళ మనం బరువు అంటే తగ్గాలనుకుంటున్నాం బేరియాటిక్ సర్జరీ ప్లాన్ చేసుకున్నాం రెండు ఒకేసారి చేయాలనుకున్నప్పుడు చాలాసార్లు బరువు తగ్గిన తర్వాత హెర్నియా సర్జరీ చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు కాంబినేషన్లు చేసినప్పుడు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఎక్కువగా బరువు ఉన్నప్పుడు హెర్నియా ఉంది అని అనుకున్నప్పుడు కొంత ఒక 10% ఎక్సెస్ బాడీ వెయిట్ తగ్గటము దాని తర్వాత సర్జరీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ అంటే ఏంటంటే యూజువల్గా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గురక రావటం నిద్ర సరిగ్గా లేకపోవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంత కొన్నిసార్లు ఏంటంటే ఆస్మాటిక్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి నిద్రలో సరిగ్గా పనుకోలేరు ఈ దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సర్జరీ చేసిన తర్వాత సర్జికల్ కాంప్లికేషన్స్ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి యూజువల్గా కాంప్లికేషన్స్ ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంటుంది ఎస్ డాక్టర్ అయితే ఒబేస్ పేషెంట్కి హెర్నియా కోరేట్ అయి ఉంటుంది అని అన్నారు అయితే వెయిట్ లాస్ అవ్వడం వల్ల హెర్నియా పోతుంది అంటారా ఎప్పుడు కూడా ఒకసారి హెర్నియా వచ్చిన తర్వాత దానికదే తగ్గిపోవటం అనేది ఏమి ఉండదు అది చిన్న పిల్లల్లో కండరాలు ఫామ్ అవ్వకముందు అలాంటి హెర్నియా కంజెంటల్ హెర్నియాస్ తప్పితే ఏ హెర్నియా కూడా దానికదే తగ్గటం అనేది ఉండదు ఒకసారి వచ్చిన తర్వాత ఏదో ఒకసారి మనం ఆపరేషన్ చేయాల్సిందే కొన్నిసార్లు ఏముంటుందంటే మన అబ్డామిన్ లోపల ఏంటంటే మన పోలీస్ మ్యాన్ అబ్డామినల్ ఒమెంటమ్ అని ఉంటుందన్నమాట ఆ చిన్న ఓపెనింగ్లో ఒమెంటమ్ వెళ్ళి బ్లాక్ అవ్వటం వల్ల చాలామందికి నొప్పి తెలియదు కాబట్టి స్వెల్లింగ్ నాకు ఉంది కానీ నొప్పి లేదు కాబట్టి నేను సర్జరీ ఎందుకు చేయించుకోవాలని లేట్ చేస్తూ ఉంటారు కానీ
ఎప్పుడైనా కానీ ఒమెంటమ్ అనే ఈ పోలీస్ మ్యాన్ అనేది మనం అంటాం, దాని కిందే మనకు కోలన్ కానీ స్మాల్ బాల్ కానీ ఉంటుంది. సో ఈ ఒమెంటమ్ నిదానంగా వెళ్తూ వెళ్తూ ఆ పెద్ద పేగును కూడా పైకి పుల్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి గ్రాజువల్గా ఈ ఒమెంటమ్ కాస్త లార్జ్ బాల్ అవుతూ ఉంటుంది. అందుకనే చాలాసార్లు నాకు ఈ స్వెల్లింగ్ చాలా రోజుల నుంచి ఉందండి, ఇప్పుడు నాకు ఎందుకు పెయిన్ వచ్చింది అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అంటే ఏంటంటే టిష్యూ ఒక రకమైన స్ట్రాంగులేషన్ జరుగుతుంది, అబ్స్ట్రక్షన్. స్ట్రాంగులేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన టిష్యూ అనేది రక్తస్రావం తగ్గి ఒక రకమైన పెయిన్ వస్తుందో అది ఎమర్జెన్సీ అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా కానీ మనం హర్నియా వచ్చినప్పుడు పెయిన్ అనగానే తొందరగా డాక్టర్ని సంప్రదించండి అంటాం. అదేవిధంగా అల్ట్రాసౌండ్ చేసుకొని దాంట్లో ఒమెంటమ్ ఉందా లేకపోతే స్మాల్ బౌల్ లార్జ్ బౌల్ ఉందా ఎవాల్యుయేట్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఒమెంటమ్ అంటే మనకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది, అదే కానీ స్మాల్ బౌల్ కానీ లార్జ్ బౌల్ కానీ ఒక రకమైన ఉరిపడినట్టు బ్లడ్ సప్లై తగ్గిపోతే వితిన్ 4 to 6 hours మనం కానీ ఆపరేట్ చేయకపోతే అది గ్యాంగ్రీన్ అవ్వటము, అది కుళ్ళిపోవటము లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కాస్ట్ చేయొచ్చు. అంటే చిన్న హర్నియా వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చాలామందికి తెలియదు. అది మనం కాంప్లికేషన్ అవ్వచ్చు చూసుకొని తొందరగా మనం కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ డాక్టర్ని అప్రోచ్ అయితే మనకు బెటర్గా ఉంటుంది. ఎస్ డాక్టర్, ఇందాక ఒబేస్ పేషెంట్లు సర్జరీ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, అయితే హర్నియాకి ఒబేస్ పేషెంట్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక హర్నియాని వచ్చినప్పుడు ఒబెసిటీ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ బరువు వల్ల ఫేస్ చేస్తున్నారా లేకపోతే హర్నియా వల్ల ఫేస్ చేస్తున్నా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా హర్నియా ఉంది కానీ అది పెయిన్లెస్గా ఉంది, ఊరికి ఒక ఒమెంటల్ కాంటెంట్ మాత్రమే ఉంది అనుకుంటే అలాంటప్పుడు సర్జరీ అనేది బరువు తగ్గటానికి, అంటే ఎప్పుడైతే బిఎంఐ 32.5 కన్నా ఎక్కువ ఉన్నా లేకపోతే 37.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం బేరియాట్రిక్ అంటే బరువు తగ్గడానికి ట్రై చేసి బరువు తగ్గిన తర్వాత కొంచెము ఒక 1 year తర్వాత అయినా కానీ లేకపోతే వితిన్ 6 months అయినా కానీ బరువు తగ్గిన తర్వాత చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కండరాలు గట్టిపడటం ఒకటి, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది బరువు తగ్గగానే. సో దానివల్ల సర్జరీ చేయటం కూడా ఈజీగా ఉంటుంది, అదేవిధంగా సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. ఎప్పుడైతే అధికంగా అంటే ఓవర్వెయిట్ ఉండి ఎప్పుడైతే హర్నియా ఉంటుందో మనం సర్జరీ రిపేర్ అన్నీ జరుగుతుంది అంటే బాగానే చేస్తాము, కానీ కొన్నిసార్లు ఏంటంటే ఈ ఒబీస్ ఉండటం వల్ల ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాంప్లికేషన్స్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ మెష్ మైగ్రేట్ అవటము, అదేవిధంగా స్టిచ్చెస్ అంటే ఊడిపోవటం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అందుకని ఇంక్రీజ్ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ తగ్గటము, అదేవిధంగా ప్రీ ఆపరేటివ్ ఒక ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అంటాం, అంటే నిద్ర సరిగ్గా నిద్ర పట్టదు, ఎప్పుడు నిద్రలో లేచి కూర్చోవటము, రికరెంట్గా ఆస్మాటిక్ అటాక్స్ అలా వచ్చినప్పుడు అలాంటి అంటే బరువుతో తగినటువంటి వచ్చిన కోమార్బిడ్ కరెక్ట్ చేసుకుని తర్వాత వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. అందుకని పేషెంట్కి ఏది ప్రాబ్లం ఎక్కువగా ఉందో, బరువు ఎక్కువగా ప్రాబ్లంగా ఉందా హర్నీ ఎక్కువ ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ప్రాబ్లం ఓరియంటెడ్ అప్రోచ్ వెళ్ళి ఆ కండిషన్ ట్రీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. రమణమూర్తి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడాలమ్మా. ఎస్ చెప్పండి డాక్టర్ గారు, ఉన్నారు మాట్లాడండి. చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నమస్తే అమ్మా, మాట్లాడండి, వినపడుతుంది. సార్ హెర్నియా ఉంది సార్ నాకు, ఇంతవరకు ఎడమ సైడ్ ఉండే గడ్డల్లో, అయితే కర్నూలు యునానీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నా. ఓకే, కర్నూలు యునానీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను, అయితే మళ్ళీ ఇప్పుడు రెండు వైపులా వచ్చింది సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే గజ్జల్లో హర్నియా వచ్చేటప్పుడు మనకు ప్రాస్టేట్ ఏమైనా ఉందా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యూరిన్ వెళ్ళేటప్పుడు ప్రాస్టేట్ అడ్డం పడుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రెషర్తో యూరిన్ పాస్ చేయటం వల్ల రెండు సైడ్ గజ్జల్లో హర్నియా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కారణం ఏంటో చూసుకోకుండా మనం హర్నియా మాత్రమే మీరు చేసుకున్నప్పుడు మీ ప్రాస్టేట్ ఒకవేళ కరెక్ట్ చేసుకోకపోయినా లేదా దాన్ని బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ కానీ ప్రాస్టేటిక్ అబ్స్ట్రక్షన్ కానీ అంటాం, అలా చేసుకున్నప్పుడు హర్నియా ఇంకొక సైడ్ రావటమే కాకుండా ఒక సైడ్ చేసిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చెప్పే చూస్తుంటే మీకు ఒక సైడ్ ఇంగ్వైనల్ హర్నియా చేసిన దగ్గర ఫెయిల్ అయింది, ఇంకొక సైడ్ మళ్ళీ తిరిగి వచ్చింది. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే వల వేయటం అనేది ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్లో చాలా చాలా అవసరం, అంటే మెష్ వేయటం. ఎప్పుడైనా కానీ మనము ఒకవేళ ఆ మెష్ వేయకుండా, ఇప్పుడు మీరు యునానీ హాస్పిటల్ అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు వల వేయకుండా ఆపరేషన్ చేస్తుంటే కూడా మీకు రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏదైనా కానీ హర్నియా దాన్ని టెన్షన్ లెస్ రిపేర్ అంటారు. టెన్షన్ లెస్ మనం గట్టిగా సూచర్ చేసినప్పుడు కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి,
టెన్షన్ లెస్ అంటే హర్నియాను రిపేర్ చేసి ఎటువంటి ప్రెషర్ లేకుండా పెద్ద వల వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు హర్నియా వచ్చే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. అందుకని మీరు ఒకసారి మళ్ళీ మీరు అల్ట్రాసౌండ్ చేయించుకొని దీన్నే మనకు ప్రాస్టేట్ ఉందా లేదా అని చూస్తాం. ఎట్లా తెలియటం అంటే అల్ట్రాసౌండ్లో యూరిన్ పాస్ చేసిన తర్వాత ఎంత యూరిన్ ఆగిపోతుందని అనేది మనం చూసుకోవాలి. దాన్ని మనం పోస్ట్ వాయిడ్ యూరిన్ అంటాం. అంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్ విత్ పోస్ట్ వాయిడ్ యూరిన్, అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత యూరిన్ ఏమైనా మిగిలిపోతుందని చూడాలి. ఒకవేళ మీకు 30 ml కన్నా యూరిన్ ఎక్కువ మిగిలిపోతే దట్ మీన్స్ ప్రాస్టేటిక్ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి దాన్ని సైమల్టేనియస్గా హర్నియాతో చేసుకోవాలి. లేకపోతే హర్నియా మాత్రం చేసుకొని ఒకవేళ మీరు ప్రాస్టేటిక్ ప్రాబ్లం వల్ల కష్టపడి యూరిన్ పాస్ చేస్తూ ఉంటే మీ హర్నియా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కడుపులో లెఫ్ట్ సైడ్ లో హర్నియా అని వచ్చింది సార్. ఎండోస్కోపీ చేసినప్పుడు ఒకసారి. ఓకే, ఎండోస్కోపీ చేస్తే హర్నియా అని వచ్చింది. ఓకే, ఎండోస్కోపీలో హయాటస్ హర్నియా అని చెప్పుంటారు. హయాటస్ హర్నియా అది నాది. ఎస్, డిస్టర్బెన్స్ వస్తుంది, క్లియర్ గా చెప్పండి వెంకటేశ్వర్లు గారు. ఎస్ చెప్పండి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అన్నం తిన్నది తిన్న అన్నము గొంతులోకి రావటము, అదేవిధంగా యాసిడ్, అంటే మన బాడీలో ఒకటి గ్యాసెస్, ఇంకొకటి వాటర్, ఇంకొకటి ఫుడ్, ఈ మూడు కాంటెంట్స్ కూడా స్టమక్లో ఉన్నప్పుడు మనకు పైకి రావచ్చు. అంటే కొన్ని కొన్నిసార్లు యాసిడ్ మాత్రం వచ్చినప్పుడు హృదయంలో మంట రావటము, లేకపోతే తిన్న ఆహారంలో పైకి రావటం వల్ల రాత్రిపూట సడన్గా లేసి కూర్చోవటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి తిన్న అన్నం కూడా గొంతులోకి వస్తూ ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ చేసి మనకు హయాటస్ హర్నియా కానీ లేకపోతే రిఫ్లెక్స్, అంటే రిఫ్లెక్స్ ఈసోఫేజియల్ డిసీజ్ ఆ గర్డ్ అంటాం, ఇలాంటిది ఉందని చూసుకోవాల్సి ఉండాల్సిన అవసరం ఉంటుంది. హర్నియా ఉన్న వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ఏంటంటే హర్నియాతో పాటు మొత్తం రెట్రోస్టర్నల్ డిస్కంఫర్ట్ ఉండటము, సరిగ్గా నిద్ర పట్టకుండా ఉండటము, కొన్నిసార్లు తిన్నన్నం గొంతులోకి వచ్చేసేయటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం, అది సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. అందుకని మీరు ఎండోస్కోప్లో హయాటస్ హర్నియా ఉన్నా మీకు ప్రాబ్లం లేదు, అది సిమ్టమాటిక్ ఉందా లేదా, మీరు తిన్న అన్నము ఆగకుండా గొంతులోకి వచ్చేస్తూ ఉందా, ఇంకొకటి నిద్ర కూడా సరిగ్గా పోలేకపోవటము, ఎప్పుడూ కూర్చొనే పనుకోవటము, లేకపోతే హెడ్ అండ్ చెస్ట్ అండ్ పైకే పనుకోవటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటము, రికరెంట్గా లంగ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్, ఇలాంటివి వచ్చినప్పుడు ఎండోస్కోపీతో పాటు మన మానోమెట్రీ అని ఒకటి చేసుకోవాలి. మానోమెట్రీ ఏంటంటే మీ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఎట్లా ఉంది, దాని ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, మీరు తిన్న అన్నము కిందకి వెళ్ళిపోతుందా లేకపోతే పొట్టలో నుంచి పైకి మీకు రిఫ్లెక్స్ వస్తుంది, ఇలాంటివి చూసుకోవాలి. ఇది చూసిన తర్వాత మనం ఏంటంటే ఏదన్నా ఇటువంటి ఫండోప్లికేషన్ అంటే సర్జరీ ఏమైనా అవసరమో చూసుకోవాలి. చాలాసార్లు ఏంటంటే మనకి రిఫ్లెక్స్ మెడిసిన్స్, అంటే యాసిడ్ తగ్గియటము, స్ఫింక్టర్ ప్రెషర్ పెరిగే ట్యాబ్లెట్స్ ఇవ్వగానే మీకు రిలీఫ్ వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నా డాక్టర్ గారినే మీకు ఇచ్చే మందులతోటి మీరు ట్రై చేయండి. చాలా వరకు 2-3 వారాల నుంచి 8 వారాల వరకు మెడిసిన్స్ వాడితే చాలా తగ్గిపోతుంది. కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్ అవి ఏంటంటే, రాత్రిపూట తక్కువగా ఆహారం తీసుకోవటము, అన్నం తిన్న తర్వాత ఇమీడియట్గా పనుకోకుండా ఒక 2.5-3 hours గ్యాప్ ఇవ్వటము, ఎక్కువగా తినేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగేసి ఫుల్గా ఉన్నప్పుడు గొంతులోకి వచ్చేస్తుంది కాబట్టి తక్కువ ఆహారము, తక్కువ వాటర్ తాగటము, రాత్రిపూట తిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళి తర్వాత పనుకు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల రాత్రిపూట మీకు రిఫ్లెక్స్ రావటము, మంట రావటము, అంటే ఇవన్నీ కూడా మీరు కొంతవరకు అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగభూషణం గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాగభూషణం గారు చెప్పండి. ఎస్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో సార్, వినపడుతుందమ్మా, చెప్పమ్మా. వినపడుతున్నా సార్? వినపడుతుంది. నేను మందులు ఆయుర్వేదిక్ మందులు వాడినారు సార్. ఓకే, తగ్గించిన మేడం. యా వినిపిస్తుంది, మీరు మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే వినిపించదు. తగ్గించనా? ఎస్ చెప్పండి, ఇప్పుడు మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు, ఇట్లా లేబర్ పీరియడ్ వస్తున్నాయండి. మళ్ళీ చెప్పమ్మా, మళ్ళీ చెప్పండి. లేబర్ పీరియడ్ వస్తున్నాయండి. ఆస్త్మా? లేబర్ పీరియడ్ వస్తున్నాయండి.
చెప్పింది క్లియర్ గా అర్థం కావట్లేదమ్మా. క్లియర్ గా క్లియర్ గా చెప్పండి, మీ ఉన్నది మీకు హెల్ప్ చేయడం కోసం. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం, కాల్ కట్ అయినట్టు ఉంది. ఎస్ భీమరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డిస్టర్బెన్స్ లేకుండా చెప్పండి. రైట్, ఓకే డాక్టర్. ఈ అసలు హెర్నియా రావడానికి రీజన్స్ ఏముంటాయంటారు? ఎప్పుడైనా కానీ హర్నియాస్ అనేది రకరకాల ఏజ్ గ్రూప్స్లో, అంటే కంజెనిటల్ పుట్టుకతో దగ్గర నుంచి వయసు పెరిగేటప్పుడు, అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత సిజేరియన్ సెక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి, లేకపోతే రకరకాల అబ్డామినల్ సర్జరీస్గా జరుగుతూ ఉంటాయి. అలాంటి స్కార్లో కూడా హర్నియాలు వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మన అబ్డామిన్ లోపల ప్రెషర్ పెరుగుతుందో, ఇంట్రా అబ్డామినల్ పెరగగానే ఏంటంటే మన బాడీలో ఏంటంటే మన అబ్డామినల్ వాల్ అనేది మజిల్స్తో కూడినటువంటిది, ఈ మజిల్స్ వీక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. కొంతమంది తెలియకుండా వాళ్ళ కెపాసిటీని మించి బరువులు ఎత్తటము, ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఒక ట్రైనర్ లేకుండా అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయటము, చాలాసార్లు ఏంటంటే బరువు తగ్గాలి అనుకుంటే ఓవరాల్గా బాడీ తగ్గాలి అనే ప్రయత్నం లేకుండా స్టమక్ మాత్రం తగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అబ్డామినల్ వజల్ స్ట్రాంగ్గా ఉండవో, మనం తెలియకుండా ఎక్కువ బరువులు ఎత్తినా, లేకపోతే ఇప్పుడు బ్రీతింగ్ సడన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కపల్భాతి లాంటి సడన్ థ్రస్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అబ్డామినల్ వీక్ ఉండి స్కార్ ఉన్న అబ్డామినల్ చేసినప్పుడు ఆ ఏరియాస్లో హర్నియాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా కానీ మన నేచర్ని బట్టి, మన కెపాసిటీని బట్టి అబ్డామినల్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేయాలి. కానీ బరువు తగ్గాలి అనగానే ఓవరాల్గా తగ్గాలి, కానీ అబ్డామిన్ మాత్రం తగ్గాలి అని ప్రయత్నిస్తే దానివల్ల కాంప్లికేషన్స్, హర్నియాస్ ఆ ఏరియాలో రావటం అది జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఒక ట్రైనర్తో కానీ, మీకు ఒకవేళ ఏమైనా ఆపరేషన్ జరిగితే మీ డాక్టర్ గారిని సంప్రదించి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్కారం సార్. చెప్పమ్మా. సార్ మా బాబు 5 ఇయర్స్ ఉంటాడు సార్. ఓకే. హెర్నియా డాక్టర్ చూపిస్తే హెర్నియా అన్నారు సార్. ఓకే. అసలు బాబుకి అయితే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్, అంతా కామనే ఉన్నాడు. ఓకే సార్, కంపల్సరీ ఆపరేషన్ చేయించాలా సార్? ఇప్పుడు చిన్నపిల్లల్లో ఏంటంటే సాధారణంగా టెస్టిస్ అంటే బీర్జాలు కిడ్నీ దగ్గర తయారై కిందకి రావటం అనేది జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్లో ఏంటంటే ఏదైతే టెస్టిస్ కిందకు వస్తుందో ఆ పెరిటోనియం కూడా కిందకు వచ్చి దానికైతే మూసుకుపోవాలి. కానీ కొంతమందిలో అది మూసుకుపోదు, కాబట్టి అది హెర్నియాగా వస్తూ ఉంటుంది. అది చాలా సింపుల్ సర్జరీ. చిన్నపిల్లలు అనగానే మీరు భయపడి సర్జరీ చేయించకుండా ఉండటం వలన అవసరం లేదు, చాలా సింపుల్గా ఆపరేషన్ అయిపోతూ ఉంటుంది. ఏంటంటే చిన్నపిల్లల్లో ఏంటంటే కండరాలు ఇంకా డెవలప్ అవ్వవు, కాబట్టి హెర్నియాటమీ అంటే హెర్నియాను మాత్రమే ఆపరేట్ చేస్తాం, కానీ వల అలాంటిది వేయటం అనేది ఏం జరగదు. అందుకని చిన్నపిల్లల్లో సర్జరీ చాలా తేలిగ్గా జరిగితే తప్పకుండా మీరు డాక్టర్ని సమస్య చేయించుకోండి. ఎందుకంటే అది ఇంకా పెరిగిపోవటము చాలా చూడటానికి కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలు యూజువల్గా చాలా ఆడుతూ ఉంటారు, కాబట్టి ఆడినప్పుడు లేకపోతే నవ్వినప్పుడు ఏడ్చినప్పుడు అది ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆ నొప్పి వల్ల కూడా ఏడవటం జరుగుతూ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఏంటంటే మీ పిల్లల డాక్టర్గా హెల్ప్ తీసుకొని మీ అంటే మిగతా ఏ ప్రాబ్లము లేదు ఇదే అన్నప్పుడు యూజువల్గా 5 ఇయర్స్ అంటే తప్పకుండా మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే బెటర్ మీ బాబుకి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సోమనాథ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి చెప్పండి. సోమనాథ్ గారు, అదే 14 దాటి 15 దాకా పడింది మేడం. ఇది నరాలు పనిచేయడం లేదు, నడుములు రావాలు, అంత కాళ్ళు చేతులు బాడీ పెరుగుతూనే ఉన్నాడు. అది ఎక్కడ అంత కర్ణాటక చూపించినా బాధ కలదు మేడం, అందుకే ఏమన్నా సలహా ఇస్తారు. పాపం నరాలు డాక్టర్ దగ్గర చూపించాల్సి ఉంటుందమ్మా. సో బాబుకి మూమెంట్ రాలేదంటున్నారు, న్యూరాలజిస్ట్కి చూపించండి అమ్మా. న్యూరాలజిస్ట్ చూపించేసి కొన్ని కొన్ని కంజెనిటల్గా అంటే ఏ కారణాలు లేకుండా కూడా న్యూరలాజికల్ వీక్నెస్ వస్తూ ఉంటాయి, అందుకని మంచి న్యూరాలజీ చూపిస్తే బెటర్గా ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఇప్పుడు కాలర్ చూసుకుంటే 5 ఇయర్స్ వాళ్ళకు కూడా హెర్నియా ఉంది అని అన్నారు. అయితే ఇలా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీరు ఎన్ని కేసెస్ ఎలా చూస్తూ ఉన్నారు, మీరు కామన్గా చూస్తూ ఉన్నారా, ఎలా ఉంది మీ దగ్గరకు వచ్చే కేసు? ఇప్పుడు హర్నియాలు అనేది ఏంటంటే అవి కంజెనిటల్. కంజెనిటల్ అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చే హర్నియాలు. చాలా మందికి ఏంటంటే పుట్టగానే వచ్చినాయి, కొంచెం మజిల్స్ డెవలప్ అయ్యేటప్పుడు కొంతవరకు అవి కూడా ఇంప్రూవ్ అంటే ఆటోమేటిక్గా డిసప్పేర్ అయిపోవడానికి కూడా ఛాన్స్, యూజువల్గా బొడ్డు దగ్గర లేకపోతే గజ్జల్లో చిన్న చిన్న హర్నియాస్. కానీ ఒక ఏజ్ పెరిగిన తర్వాత అంటే కూడా యూజువల్గా 2 ఇయర్స్ దాటిన తర్వాత కూడా అవి ఇంకా పర్సిస్ట్ అయినాయి అంటే అవి తగ్గడానికి ఆస్కారం తగ్గిపోతూ ఉంటుంది. యూజువల్గా ఏంటి చిన్నపిల్లలకి ఎప్పుడైతే
మన బౌల్ మన పేగులన్నీ కూడా మిడ్ లైన్ లో ఒక ఆబ్లిక్ గా అతుక్కొని ఉంటాయి. ఎప్పుడైతే ఆ పేగులు వెళ్ళి కిందకి వెళ్ళి ఆడినప్పుడు లేకపోతే నవ్వినప్పుడు లేకపోతే ఏదైనా బరువులు ఎత్తినప్పుడు బౌల్ దాని దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి అది లాగినట్టు ఒక రక డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి తప్పకుండా మనం కేర్ తీసుకోవాలి. అదేవిధంగా రకరకాల రీజన్స్, ఇప్పుడు మీరు పెద్ద వయసు పెరిగేటప్పటికి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో ప్రాస్టేట్ కండిషన్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రాస్టేట్ పెరిగే కొద్దీ వాళ్ళు యూరిన్ పోసేటప్పుడు చాలా కష్టపడి పోస్తూ ఉంటారు, దానివల్ల కూడా హర్నియా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లేడీస్లో ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ మెనోపాసల్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎప్పుడు కూడా ఒక రకమైన అబ్డామినల్ మజిల్స్ వీక్ అవుతాయి కాబట్టి లేడీస్లో ఆ మజిల్స్ వీక్ అనేది న్యాచురల్. అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. కానీ కొంతమందికి ఏంటంటే పాలిహైడ్రోమినస్ ఎక్కువగా వాటర్ని ఉమ్మనీరు చేరటం కానీ లేకపోతే ట్విన్ ప్రెగ్నెన్సీ ఇద్దరు పిల్లలు కానీ ఇలాంటి వల్ల కండరాలు వీక్ అయిపోయి వాళ్ళకు అంటే ఒక రకమైన మజిల్స్ వీక్నెస్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసారంటే దగ్గు ఎక్కువగా ఉన్న, ఆస్మాటిక్ అటాక్ ఎక్కువగా వస్తున్న, అదేవిధంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఆయాసపడుతూ ఉంటారు, నడిచేటప్పుడు కష్టపడుతూ, ఇలాంటి ప్రెషర్ పెరిగినప్పుడు అంటే అబ్డామినల్ ప్రెషర్ కానీ ఎక్కువగా దగ్గినప్పుడు దానివల్ల ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా పొట్టక మీద ప్రెషర్ పడటం వల్ల ఆటోమేటిక్గా హర్నియాస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి, వచ్చిన హర్నియాస్ కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఆడవాళ్ళల్లో అంటే 35 ఇయర్స్ తర్వాత ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల కూడా అంటే ఎలాస్టిక్ తగ్గటం వల్ల మజిల్స్ వీక్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి సాధారణంగా చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువగా ఎత్తే పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఆల్రెడీ ఆపరేషన్ చేసిన దగ్గర కానీ కొత్త ఏరియాలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక ఏజ్ గ్రూప్ అంటే చిన్నతనం కంజెనిటల్ దగ్గర నుంచి పెద్ద వయసులో హెల్త్ ఇష్యూస్ వల్ల, ప్రెగ్నెన్సీ వల్ల, మెనోపాస్ వల్ల, ఈవెన్ రకరకాల ఏజ్లో రకరకాల రీజన్స్ వల్ల హర్నియాస్ వస్తూ ఉంటాయి. అన్నింటిని మనం యూనివర్సల్గా చూడటానికి కుదరదు. ఒక్కొక్క రకమైన హర్నియాని ఒక్కొక్క రకంగా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యబాబు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు. నాకి మాది భద్రాద్రి కృష్ణగూడెం జిల్లా దొమ్మకుప్పం మండలం. మేడం ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ డాక్టర్ గారు నమస్తే. అమ్మా నమస్తే. నాకి సార్ నరాలు బాగా వీక్నెస్ వస్తుంది సార్. నాకు 29 సంవత్సరాలు సార్. ఈ నరం మొఖాల దగ్గర ఇక్కడ అక్కడ సార్ చెప్పండి. మొఖాల దగ్గర తేలు కుట్టినట్టు బాగా ఫ్లాట్ అయిపోయినట్టు అయిపోతుంది సార్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి అర్థం కాదు సార్. ఇంత వాపు వచ్చేస్తుంది సార్. నేను ఖమ్మం వెళ్ళా సార్, ఖమ్మం నరాల దాట దగ్గర కూడా వెళ్ళినా. ఈ ఎరం చేతి పక్క ఈ కిడ్నీ కొద్దిగా వాపు వచ్చినట్ట అని చెప్పారు సార్. తర్వాత ఈ ఎడం పక్కే బొడ్డు పక్కన బాగా నొప్పి వస్తుంది సార్. ఎప్పుడైనా చూడండి అమ్మా, ఇప్పుడు నీకు ఇంకా చిన్న వయసు 29 ఏళ్ళు అండి, చిన్న వయసే. మీరు చూడాల్సింది ఏంటంటే మీ న్యూట్రిషన్ పరంగా చాలా వరకు ఏంటంటే మీ ఏజ్ గ్రూప్లో ఇలా నొప్పులు వస్తున్నాయి అంటే మినిమం మనము విటమిన్ B12 లెవెల్స్ కానీ విటమిన్ డి లెవెల్స్ కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటి, ఎప్పుడు కూడా బాడీకి అనేది ఒక వ్యాయామం అనేది చాలా అవసరం. అంటే మీరు ఎప్పుడైతే ఇన్యాక్టివ్గా ఉంటారో ఆహార న్యూట్రిషన్ మనం సరిగ్గా చూసుకోవాలి, మన యాక్టివిటీని సరిగ్గా చూసుకోవాలి. మీరు చేసే పనులు ఒకవేళ మీకు తెలియకుండా అధికంగా బరువులు ఎత్తుతున్నారంటే వెన్నుపూస దగ్గర అంటే కండాలు నొక్కేయటము, రాడికులోపతి అంటే చిన్న చిన్న నరాలు అలాంటివి వస్తుంటాయి. అందుకని మీరు చిన్న ఏజ్ కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే కాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ అంటే ఏది చేసినప్పుడు మీకు నొప్పి ఎక్కువ వస్తుంది చూసుకొని మీరు కానీ అంటే ఇప్పుడు నొప్పి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కరెక్టే మందులు తీసుకున్నారు, మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మీకు నరాల నొప్పి వస్తుందంటే మీరు చేసే తప్పు పనులు ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే మీకు ప్రివెన్షన్, తర్వాత మీ డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీరు భయపడబాకండి చిన్న ఏజ్, కాకపోతే మీ డాక్టర్ని ఫాలోఅప్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక ఫస్ట్ టైం కాకుండా అట్లీస్ట్ 2-3 టైమ్స్ వెళ్తే నొప్పి తగ్గుతుందని ఆశిస్తున్నాను నేను. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాంబాబు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రైట్, ఓకే డాక్టర్. హెర్నియా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా టిప్స్ ఫాలో అవటం వల్ల హెర్నియాని ప్రివెంట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు మనం అందరితో మాట్లాడినప్పుడు మీకు అర్థమైంది అంటే చిన్నతనం నుంచి పెద్ద వయసు వరకు మనకు ఉంటాయి. ఏదైనా కానీ మనకు ఒక ఆపరేషనే జరిగినప్పుడు ముఖ్యంగా న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఒకసారి మనకు హర్నియా ఆపరేషన్ జరిగినా వచ్చినా జీవితాంతం మళ్ళీ రావచ్చు కదా అనేసి. ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది మన న్యూట్రిషన్ అంటే ఒక పుండు మానాలి అని అంటే మన బాడీలో
ఒకటి అంటే ఆహార పదార్థాలు సరిగ్గా ఉండాలి, అంటే హెల్తీ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు చాలాసార్లు మన సరైన ఆహారంలో సరైన ప్రోటీన్స్ ఉన్నాయా, అదేవిధంగా సరైన న్యూట్రియంట్స్ ఉన్నాయా చూసుకోవాలి. ముఖ్యంగా ఊన్ హీలింగ్కి మనకు బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ అవన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకోవటం చాలా చాలా అవసరం. ఇంకొకటి, యూజువలీ ప్రెగ్నెన్సీ తర్వాత మనం ఏంటంటే చాలాసార్లు రెండు రకాలను ఎక్స్ట్రీమ్ చేస్తూ ఉంటాం. ఒకటేంటంటే అసలు ఏం యాక్టివిటీ చేయకూడదు అనేసి అధికంగా రెస్ట్ ఇవ్వటము, ఇంకొకటి ఏం పర్వాలేదు కదా అని ఇప్పుడు లో సోషియో ఎకనామిక్ కండిషన్స్లో పిల్లలు పుట్టగానే అధికంగా ఆహారం సరిగ్గా తీసుకోకుండా అధికంగా పనిచేయటం, ఈ రెండు కూడా మంచివి కాదు. ఎందుకంటే ఆ టైంలో అంటే ప్రెగ్నెన్సీ తర్వాత యూజువల్గా కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి, కాబట్టి ఆ టైంలో మనం ఏమైనా యాక్టివిటీ చేసినప్పుడు ఆ హర్నియాలో వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఎప్పుడైతే మనకు బరువు పెరిగామని అనుకుంటామో మన ఓవరాల్ బాడీలో పెరుగుతామంటే విసరల్ అండ్ పెరేటల్ అండ్ పొట్ట లోపల మన కండరాలు పైన ఈ రెండు ఫ్యాట్ ఒకటి కాదు. ఎప్పుడు కూడా బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇమీడియట్గా అబ్డామినల్ వజల్స్ పేయటం, అధికంగా అంటే వెయిట్ లిఫ్ట్ చేయటం ఇలాంటి అన్ట్రైన్డ్గా మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో మన మజిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నెసరిగా మజిల్ ఫైబర్ టేర్ అవ్వటము, హర్నియాస్ రావటము. ఇప్పుడు ఈవెన్ ఒక పర్సన్ వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా కానీ సపోర్ట్స్, గ్రాయిన్ సపోర్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అలాంటి ఏమి ప్రివెన్షన్ తీసుకోకుండా మనకు ఒక ట్రైనర్ లేకుండా హెవీగా వెయిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి బరువు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీకు హర్నీ అసలుకి రాకుండా మనం జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.